సీఎం కేసీఆర్ మొదట వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొంటారు. హెలికాప్టర్లో నర్సంపేటకు చేరుకుని బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. మరింత సమాచారాన్ని అక్కడి నుంచి మా ప్రతినిధి నాగరాజన్ సార్. నాగరాజు, వాళ్ళ నర్సంపేటలో జరగబోయే ప్రజా ఆశీర్వాద సభకు సంబంధించేటువంటి ఏర్పాట్లు పూర్తయి ఉన్నాయి. రాజేష్, నర్సంపేటలో మరొక 2 గంటల్లో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొనున్నారు. టీఆర్ఎస్ నర్సంపేట అభ్యర్థి పెద్ది సుదర్శన్ రెడ్డికి మద్దతుగా ఇక్కడ ప్రచారం నిర్వహించనున్నారు. ఈ సభకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. దాదాపుగా 70,000 ప్రజలు ఈ సభకు హాజరవుతారు. సీఎం కేసీఆర్ చెప్పబోయే ప్రచారానికి సంబంధించి సీఎం కేసీఆర్ ఇవ్వబోయే స్పీచ్ను వారంతా కూడా వినడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే సభాస్థలికి పెద్ద ఎత్తున జనం తరలి వస్తున్నారు. ఊళ్ళు, తండాల నుంచి కూడా, పల్లెల నుంచి కూడా పెద్ద ఎత్తున బతుకమ్మలు, బోనాలు, కోలాటాలతో పెద్ద ఎత్తున ప్రజలు ఈ సభకు స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు. దాదాపుగా 13.5 ఎకరాలకు సంబంధించిన స్థలంలో ఈ ఏర్పాటు చేశారు. 70,000 పైచిలకు జనం వచ్చినా కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. ఈ సభ ఏర్పాట్లను ప్రభుత్వ విప్, మండలి విప్ పల్లా రాజేశ్వరరెడ్డి దగ్గర నుండి పర్యవేక్షిస్తున్నారు. అలాగే మహబూబాబాద్ ఎంపీ సీతారాం నాయక్, టీఆర్ఎస్ అభ్యర్థి పెద్ది సుదర్శన్ రెడ్డి వీరంతా కూడా దగ్గరుండి సభకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయని చెప్పవచ్చు. అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ప్రజా ఆశీర్వాద సభ నర్సంపేట నియోజకవర్గానికి సంబంధించి ఈరోజు 12:30 గంటల కల్లా ఈ కార్యక్రమం జరగబోతోంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఇప్పటికే టీఆర్ఎస్కి సంబంధించిన నేతలంతా కూడా ఈ ఏర్పాట్లను పర్యవేక్షించారు. అలాగే ఉదయం నుండి కూడా టీఆర్ఎస్ అభ్యర్థి పెద్ది సుదర్శన్ రెడ్డి, అలాగే మహబూబాబాద్ ఎంపీ సీతారాం నాయక్ ఈ పనులను పర్యవేక్షించి పనులను పూర్తి స్థాయికి తీసుకువచ్చారు, తుది దశకు తీసుకువచ్చారు. దాదాపుగా 12:30 ప్రాంతంలో సీఎం కేసీఆర్ ఈ సభకు హాజరవుతారు. ఇక్కడ నుండి నేరుగా ఈ సభ పూర్తి చేసుకొని 1:30 కల్లా మహబూబాబాద్ వెళ్తారు. అలాగే వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఈ నెల 19న మొట్టమొదటిసారిగా పాలకుర్తిలో సీఎం కేసీఆర్ సభ నిర్వహించారు. అనంతరం మళ్ళీ ఈరోజు ఇదే పాత ఉమ్మడి జిల్లాకు సంబంధించి 4 చోట్ల ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నారు. మొదటగా నర్సంపేటలో 12:30కు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం 1:30కు మహబూబాబాద్లో మళ్ళీ అనంతరం మరిపేటకు సంబంధించిన సభలో పాల్గొంటారు. అక్కడి నుండి నేరుగా నల్గొండ జిల్లాకు సంబంధించిన సభలు పాల్గొన్న అనంతరం మళ్ళీ నేరుగా జనగామ వచ్చి సాయంత్రం 5:30కు జనగామ ఆశీర్వాద సభలో కూడా పాల్గొనబోతున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తి కావచ్చాయి. జనమంతా కూడా ఇప్పటికే టీఆర్ఎస్ మినీ మేనిఫెస్టోను ప్రకటించారు. మినీ మేనిఫెస్టోకు సంబంధించి ప్రజలంతా కూడా చాలా హ్యాపీగా ఉన్నారని చెప్పవచ్చు. తుది మేనిఫెస్టో రేపు వస్తుంది అని చెప్పిన నేపథ్యంలో తుది మేనిఫెస్టోకు సంబంధించి కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి జనాల్లో. ఇప్పటికే టీఆర్ఎస్ ప్రభుత్వం గత 4 సంవత్సరాల 3 నెలల కాలంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై, అలాగే టీఆర్ఎస్ మేనిఫెస్టోలో 2014 ఎన్నికలకు సంబంధించిన మేనిఫెస్టోకు సంబంధించి అంశాలన్నీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేయడం, మేనిఫెస్టోలో పొందుపరచని కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, అలాగే ఒంటరి మహిళ పింఛన్ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలను అమలు చేశారు. ఇవన్నీ కూడా అమలు జరిగాయి. మేనిఫెస్టోలో లేని అంశాలను ప్రజల కోసం, ప్రజా అభివృద్ధి కోసం ఈ కార్యక్రమాలన్నీ కూడా చేశారు. అలాగే రైతు బంధు, రైతు బీమా పథకాలు కూడా చారిత్రాత్మకమైనవి అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఇటు మహిళలు, రైతాంగం వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున సీఎం కేసీఆర్ సభకు హాజరవుతున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు తెలపడానికి వారంతా కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్న నేపథ్యం కనిపిస్తోంది. ప్రజా ఆశీర్వాద సభకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసిన నేతలు, ఇటు మహిళలు, అటు రైతులు, ప్రజలు, అంటే ఒక నర్సంపేట నియోజకవర్గం నుండే దాదాపుగా 2,18,000 ఓట్లుంటే అందులో 75,000 పైచిలకు మంది ఈ సభకు వస్తారని అంచనా వేస్తున్నారు. అయితే అంచనా 75,000 వేసినప్పటికీ అంతకంటే మెరుగ్గా, అంటే ఎక్కువగా వచ్చే అవకాశం ఇప్పుడు ఉన్న పరిస్థితిలో కనిపిస్తోంది. ప్రజలంతా కూడా ఉదయం 8, 8:30 గంటలకే దూర ప్రాంతాల్లో, అంటే నియోజకవర్గ బార్డర్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఉదయమే ప్రారంభమై వారి వివిధ మార్గాల ద్వారా సభ స్థలికి చేరుకుంటున్నారు. ఇప్పటికే ఒక్కొక్క బ్యారక్ నిండుతున్నారు. 12:30 సీఎం కేసీఆర్ సభకు హాజరయ్యే వరకు పెద్ద ఎత్తున సీఎం కేసీఆర్ను చూసేందుకు ప్రజలు తరలి వస్తున్నారని చెప్పవచ్చు. ఆయన చేయబోయే ప్రసంగం ఆసక్తిగా వినేందుకు ఇక్కడ పెద్ద ఎత్తున ప్రజలు ఆసక్తి చూపుతున్నారని చెప్పారు.